ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్లింటో బాక్స్ లో యాక్టివిటీస్ అన్నమాట. ఇప్పటికి మనం 3 బాక్సెస్ లో యాక్టివిటీస్ చూసాం కదా, ఇది మన 4th బాక్స్ అన్నమాట. ఇందులో ఏమేమి యాక్టివిటీస్ వచ్చినాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బాక్స్ లో ఏమేమి యాక్టివిటీస్ వచ్చినాయో చూసేద్దాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేశాక ఎప్పట్లానే ఒక స్టోరీ బుక్ ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి యాక్టివిటీస్ లిస్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వర్క్ షీట్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ యాక్టివిటీస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ యాక్టివిటీస్కి వచ్చేస్తే ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి లెట్స్ బై. అండ్ తర్వాత సెకండ్ యాక్టివిటీ వచ్చేసి గ్రీన్ గ్రాస్. అండ్ థర్డ్ యాక్టివిటీ వచ్చేసి మై షాప్. ఫస్ట్ యాక్టివిటీ ఏమిచ్చారో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి లెట్స్ బై. దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇలా పౌచ్లో ఇచ్చారు. అండ్ వీటితో పాటు కాయిన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, గేమ్ ఎలా ఆడాలనేది ఇందులో ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ కాయిన్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇవి కార్డ్స్, గేమ్ సంబంధించిన కార్డ్స్. 2 కలర్స్ ఇచ్చారు కాయిన్స్ కూడా, బ్లూ అండ్ రెడ్. అండ్ గేమ్ వచ్చేసి సీక్వెన్స్ గేమ్లా ఉంటుంది, కానీ ఇది కిడ్స్ వర్షన్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ డయాగ్నల్గా కానీ 3 బాక్సెస్లో అయిపోతే గేమ్ గెలిచినట్టు, అదే మధ్యలో అయితే 4 అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ కిడ్స్ వర్షన్ అని ఎందుకన్నా అంటే, సో ఇది పిల్లలకి అర్థమయ్యేటట్టు ఇలా బొమ్మలు అండ్ పైన సింబల్స్ కూడా చూసారు కదా, వాళ్ళకి ఒకవేళ ఏ కాయిన్ ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఆ సింబల్స్ మ్యాచ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి 2 ప్లేయర్ గేమ్. మా పిల్లలు ఎలాగో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి గేమ్ హ్యాపీగా ఆడేసుకున్నారు. సో ఇక్కడ నేను వీళ్ళకి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే వీళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ టైం కదా, సో ఆ కార్డ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఆ కాయిన్స్ ఎక్కడ పెట్టుకుంటే గేమ్ తొందరగా అవుతుందో అవన్నీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా వీళ్ళకి. తర్వాత తర్వాత వాళ్ళిద్దరే కూర్చొని హ్యాపీగా ఆడేసుకున్నారు. ఇప్పుడు మన సెకండ్ యాక్టివిటీ ఏంటో చూసేద్దాం. సెకండ్ వచ్చేసి గ్రీన్ గ్రాసర్. దానికి ఇలాంటి బోర్డ్ ఒకటి ఇచ్చారు. ఆ బోర్డ్కి ఇలా హోల్స్ పెట్టేసి ఉన్నాయి. దానికి వెనక ఇలా స్టిక్ చేసుకునేటట్టు ఇలాంటివి చిన్న చిన్నవి ఇవి ఇచ్చారనమాట. సో స్టిక్ చేసుకోవడం కూడా అలా స్టిక్ చేసుకునేటట్టు చూపించారు. అండ్ తర్వాత ఇలా పేపర్ డైస్ లాంటిది ఒకటి ఇచ్చారు. వాటిల్ని వాళ్ళు ఇచ్చిన ఫోల్డ్స్ ప్రకారం ఫోల్డ్ చేసుకొని డైస్లా చేసుకుంటే గేమ్ ఆడడానికి రెడీ. అండ్ ఈ గేమ్ వచ్చేసి ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని ఇలా బోర్డ్ పైన అరేంజ్ చేసుకొని డైస్ని రోల్ చేయాలి. ఒక డైస్లో నెంబరు, ఇంకో దాంట్లో ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ పడుతుంది కదా, సో అన్ని నెంబర్స్ తీసి ఇలా బాస్కెట్లో వేసుకోవాలన్నమాట. ఈ చాప్ స్టిక్తో తీసివేయాలి. సో దీనికి టైమర్ సెట్ చేసుకొని ఎవరు ఎక్కువ తీసి బాస్కెట్లో వేయగలిగితే వాళ్ళు ఈ గేమ్కి విన్నర్ అవుతారు. అదన్నమాట ఈ గేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మన లాస్ట్ యాక్టివిటీ చూసేద్దాం. ఈ యాక్టివిటీ పేరు వచ్చేసి క్యాష్ బాక్స్. యా, క్యాష్ బాక్స్ అన్నమాట. దీనికి ఫస్ట్ క్యాష్ బాక్స్ చేయాలి. అండ్ తర్వాత బుక్ మార్క్స్ అండ్ వీటితో పాటు కొన్ని స్టఫ్ ఇచ్చారు. ఇవి కొన్ని ఐటమ్స్ ఇచ్చారు అండ్ మనీ కూడా ఇచ్చారు. పిల్లలు షాప్ లాగా గేమ్ ఆడడం కోసం మనీ ఇచ్చారు. సో ఫస్ట్ అయితే క్యాష్ బాక్స్ చేయాలి కదా. క్యాష్ బాక్స్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గానే అనిపించింది. కొంచెం ఎక్కువ పని ఉందన్నమాట ఇది చేయడానికి. ఆ ఫోల్డింగ్స్ అవన్నీ జాగ్రత్తగా వాళ్ళు బాగానే ఇచ్చారు, కానీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఆ ఫోల్డింగ్స్ అవన్నీ ఫోల్డ్ చేయడానికి. ఫైనల్గా క్యాష్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. దీన్ని చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది అండ్ ఇది యూజ్ చేయడం కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. మనీ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి లోపల. ఇది వచ్చేసి సూపర్ మార్కెట్స్లో ఉంటుంది కదా, క్యాషియర్ దగ్గర. సో అదే కాన్సెప్ట్తో ఉంటుంది అన్నమాట. పిల్లలు అలా యూజ్ చేసుకుంటారు, అలా ఫన్గా ఆడుకుంటారు అన్నట్లు ఇచ్చారు ఇది. అండ్ దీంతో పాటు ఇలా చిన్న పేపర్ పీసెస్ ఇచ్చారు. ఇది పేపర్ క్రాఫ్ట్ లాగా అనమాట. సో దీంతో బుక్ మార్క్స్ చేయడం అన్నమాట. ఫోల్డింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు. సో దానికి తగ్గట్టు నేను కూడా ఒక్క పేపర్తో చేసి చూపించానమాట. సో నేను చేస్తుంటే వాళ్ళు కూడా చూసి చేశారనమాట ఈ బుక్ మార్క్స్. వీటికి స్టిక్ చేసుకోవడానికి చిన్న చిన్న ప్రాపర్టీస్ లాగా కూడా ఇచ్చారు. ఇలాగా ఇది చూసారు కదా, టార్టాయిస్ లాగా అయిపోయింది. సో అలా చిన్న చిన్న ప్రాపర్టీస్ ఇచ్చారు.
అండ్ దీనికి వచ్చేసి పైన హెయిర్ లాగా అండ్ మీసం లాగా ఇచ్చారన్నమాట. నేనైతే వీళ్ళకి ఒకే ఒక్క పేపర్ ఫోల్డింగ్ చూపించాను, అంతే. మిగిలిన పేపర్స్ అన్నీ వీళ్ళే ఫోల్డ్ చేశారు. ఈ పేపర్ క్రాఫ్ట్ అనేది వీళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా చేశారన్నమాట. అండ్ వీటికి ప్రాపర్టీస్ ఇచ్చారు కదా, అవి కూడా స్టిక్ చేయడానికి అది చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో ఫైనల్గా ఇవన్నమాట వీళ్ళు చేసిన బుక్ మార్క్స్. అండ్ వీటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అంటే కళ్ళు కొమ్ములు అవన్నీ కూడా వీళ్ళే స్టిక్ చేసేసారు. Welcome to our shop. This all we made with hand. చూస్తున్నారు కదా, వీళ్ళు ప్రిపేర్ చేసిన బుక్ మార్క్స్తో షాప్ ఓపెన్ చేసేసారన్నమాట. ఇవన్నీ సేల్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి ప్రైస్ ట్యాగ్స్, హ్యాండ్మేడ్ విత్ లవ్ అని వెనక సైడ్ వచ్చేసి ప్రైజ్ ఉంది. ఇవి వాళ్ళే ఇచ్చారు యాక్టివిటీలో. సో అవన్నమాట ఈ ఫ్లింటో బాక్స్లో వచ్చిన యాక్టివిటీస్ అయితే ఇవి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. థ్యాంక్ యూ. విజిట్ అగైన్.